హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా దివాళీ స్పెషల్ స్టెన్సిల్ రంగోలీని మీతో షేర్ చేసుకుంటా. అయితే ఫస్ట్ టైం రంగోలీ వేస్తున్న వారైనా సరే, లేదు అంటే మనకి ముగ్గులు రావు అనుకున్న వాళ్ళైనా సరే, ఈ స్టెన్సిల్ రంగోలీని చాలా సింపుల్గా వేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఈ విధంగా స్టెన్సిల్ తీసుకోవాలి. ఇది దియా స్టెన్సిల్. ఇప్పుడు దీనిపైన మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకొని ఈ కలర్ని మొత్తం అన్ని వైపులా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మన హ్యాండ్స్ యూజ్ చేయము అనుకుంటే గ్లౌజెస్ యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా బాటిల్స్తో కానీ క్యాప్స్తో కానీ మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూస్తే మనకి చక్కని దియా రంగోలీ అనేది సిద్ధమయ్యింది. ఇప్పుడు ఈ రంగోలీ చుట్టూరా కూడా బార్డర్ వేసుకుంటే మంచి అట్రాక్షన్గా ఉంటుంది. వైట్ కలర్ రైస్ ఫ్లోర్తో ఈ విధంగా వడజల్లతో సింపుల్గా బార్డర్ అనేది వేసుకోవచ్చు. ఈజీ వేస్ యూజ్ చేసి ఈ విధంగా కలర్ఫుల్ అయిన రంగోలీని వేసుకోవచ్చు. దీనిపైన కాంట్రాస్ట్ కలర్ అయిన బ్లూ కలర్ని యూజ్ చేశాను డాట్స్ కోసం. ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న తర్వాత జస్ట్ హ్యాండ్తో ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా అట్రాక్షన్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని కూడా మనం హ్యాండ్తోనే పెటల్స్ లాగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పెటల్స్ లాగా మనం హ్యాండ్ యూజ్ చేయము అనుకుంటే ఇయర్బడ్స్ అయినా యూజ్ చేసుకొని ఈ విధంగా పెటల్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరా కూడా ఈ విధంగా కలర్స్ని రౌండ్ షేప్లో వేసుకోవాలి. మొత్తం అంతా వేసుకున్నా ఓకే బోర్డర్ చుట్టూ, లేదు అంటే ఈ విధంగా నాలుగు వైపులా వేసుకొని. ఇది కలర్ రైస్. ఇది ఈ కలర్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. అయితే ఈ కలర్ రైస్ని రంగు రంగు ఉంది కదా, దీని చుట్టూరా కూడా వేసుకుంటే ఇంకా స్పెషల్ అట్రాక్షన్ అనిపిస్తుంది. ఈ విధంగా కలర్ ప్లస్ కలర్ రైస్ రెండు కూడా కాంట్రాస్ట్గా ఉండేవే తీసుకోండి, అప్పుడు మనకి మరింత అట్రాక్షన్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా కలర్ చుట్టూరా కూడా అన్ని వైపులా కూడా నాలుగు వైపులా కూడా సర్దుకున్న తర్వాత ఇప్పుడు మధ్య ఈ ప్లేస్లో రెండు కాంట్రాస్ట్ కలర్స్తోనే ఈ విధంగా డాట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇక్కడ స్కై బ్లూ ప్లస్ ఎల్లో కలర్ యూజ్ చేయటం జరిగింది. ఆపోజిట్లో కూడా సేమ్ కలర్స్ యూజ్ చేశా. సైడ్స్ చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్, అదేవిధంగా నేవీ బ్లూ కలర్ యూజ్ చేయటం జరిగింది. ఈ విధంగా మన మొత్తం రంగోలీ కూడా ఇక్కడ మధ్యలో ఈ రంగోలీ మధ్యలో రైస్ ఫ్లోర్తో డాట్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం రంగోలీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన దియాస్ని డెకరేట్ చేసుకోవటమే. చూసారుగా, ఎవరైనా సరే చాలా సింపుల్గా వేసుకునే స్టెన్సిల్ రంగోలీని ఏ ఫెస్టివల్స్ అప్పుడైనా సరే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ దివాళీకి ట్రై చేయండి. స్టెన్సిల్స్ అనేవి దివాళీ సమయాల్లో కానీ ఏదైనా పూజా స్టోర్స్లో కానీ అవైలబుల్గా ఉంటాయి. దియాస్ ఇది పాట్ దియా మధ్యలో పెట్టుకుంటే స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది. ప్లెయిన్ దియాస్ని ఈ విధంగా చుట్టూరా పెట్టుకుంటున్నాను. ఇంకా ఎక్కువ దియాస్ కావాలనుకుంటే చుట్టూ కూడా పేర్చుకోవచ్చు, లేదు అంటే సింపుల్గా అక్కడక్కడ ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. డిజైనర్ దియాస్ని ఈ విధంగా సేమ్ కలర్వి ఆపోజిట్ సైడ్లో ఉంచి డెకరేట్ చేసుకోవటం జరిగింది. చాలా బాగుంటుంది. దివాళీ స్పెషల్గా ఇటువంటి స్టెన్సిల్ రంగోలీని వేసుకున్న తర్వాత దియాస్ని డెకరేట్ చేసుకుంటే ఫ్రెండ్స్ చూసారుగా, ఐ హోప్ ఈ వీడియో అందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.